హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల రోజుల క్రితం భారతదేశపు మొట్టమొదటి ప్రజా వినియోగ గ్రీన్ హైడ్రోజన్ రవాణా ప్రాజెక్టుకు పునాది వేశారు. దీనిని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తదుపరి 1.5 సంవత్సరాల కాలంలో నిర్మించనుంది. ఈ ప్రాంతంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ప్రాజెక్టును నిర్మించడానికి మరియు పునరుత్పాదక ఇంధనం ఆధారంగా కార్బన్ రహిత ఆర్థిక వ్యవస్థను రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయపడటానికి ఎన్టీపీసీ మరియు లడ్డక్ కేంద్రపాలిత ప్రాంతం గతేడాది జూలైలో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధానమంత్రి శంకుస్థాపన చేయడం అంటే సోలార్ ప్లాంట్ మరియు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి యూనిట్ నిర్మాణానికి ఎన్టీపీసీ ఇప్పటికే టెండర్ను దాఖలు చేసినందున ప్రాజెక్టు అమలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతుంది. ఈ ప్రాజెక్టు కార్బన్ న్యూట్రల్ లడఖ్ గురించి ప్రధాని దృష్టికి మద్దతు ఇస్తోంది. హైడ్రోజన్ నిండిన ప్రతి బస్సు 150 కిలోమీటర్లు వెళుతోందని, అందువల్ల అన్ని బస్సులు మొదట్లో లేహ్ మరియు చుట్టుపక్కల నడపబడతాయని వారు తెలిపారు. అయితే ఈ బస్సులు విజయవంతమైతే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఎన్టీపీసీ ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కేంద్ర విద్యుత్ మరియు నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్, రాష్ట్ర మంత్రి కిషన్ పాల్ గుర్జార్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్కే మాథుర్, లడఖ్ అటానమస్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ సమక్షంలో ఈ ప్రాజెక్టుకు ప్రధాని ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు కోసం పునరుత్పాదక శక్తి అవసరాన్ని హైడ్రోజన్ ఇంధన కేంద్రం పక్కనే ఉన్న సోలార్ పీవీ ప్రాజెక్టు ద్వారా తీర్చబడుతోంది. హైడ్రోజన్ ఉత్పత్తి కర్మాగారం మరియు డిస్పెన్సేషన్ యూనిట్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలను తీర్చడానికి తగిన పరిమాణంలో ఉన్నాయి. మూలాల ప్రకారం మొబిలిటీ, ఎనర్జీ, కెమికల్, ఎరువులు, ఉక్కు మొదలైన రంగాలలో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత పరిష్కారాల వినియోగాన్ని ఎన్టీపీసీ చురుకుగా ప్రోత్సహిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ చొరవ తక్కువ కార్బన్ పాదముద్రను సాధించడానికి మరొక అడుగు. ఇది 2032 నాటికి 60 GW పునరుత్పాదక శక్తిని చేరుకోవడానికి దాని లక్ష్యాన్ని నవీకరించింది. ఇది మునుపటి లక్ష్యం కంటే దాదాపు రెట్టింపుగా ఉంటుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఈసి ఎల్ఏహెచ్డిసి లేహ్ తాషి గ్యాల్సన్ ఓఎన్జీసీ మరియు ఎస్ఈసిఐ వంటి వివిధ ఏజెన్సీలతో సంతకం చేసిన వివిధ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను హైలైట్ చేశారు. ఈ ప్రాజెక్టులు నికర సున్నా ఉద్గారాలను మరియు కార్బన్ న్యూట్రాలిటీని సాధించడంలో లడఖ్కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన పంచుకున్నారు. ఎంపీ లడఖ్ ప్రకారం ప్రధానమంత్రి దాని అధిపతిగా పనిచేసినప్పుడు ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనేక సంచలనాత్మక ప్రయత్నాలను చేపట్టింది. 2024 నాటికి లడఖ్లో ఏ ఇంటికి విద్యుత్ లేకుండా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాలు లడఖ్ దాని డీకార్బనైజేషన్ లక్ష్యాలను సాధించడంలో సహాయపడమే కాకుండా స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారుగా మరియు కార్బన్ న్యూట్రల్ లడఖ్ యొక్క ప్రధానమంత్రి లక్ష్యాన్ని సాధించడానికి ఈ ప్రాంతానికి తాజా ఆశను కూడా ఇస్తాయని ఆయన అన్నారు. ప్రాజెక్టుల మొత్తం 11.12 కోట్లు లడఖ్ యూటీలో పునరుద్ధరించబడిన పంపిణీ రంగ పథకం ఆర్డీఎస్ఎస్ కింద ప్రతిపాదించబడ్డాయి. వీటిలో 144.60 కోట్లు నష్ట నివారణ పనులకు ప్రతిపాదించగా 627.64 కోట్లు చాంగ్తంగ్ ప్రాంతం విద్యుతీకరణకు ప్రతిపాదించబడ్డాయి మరియు 58.50 కోట్లతో జన్స్కార్ ప్రాంతంలో పనులకు ప్రతిపాదించారు. లడఖ్ యూటీలో మొత్తం 341.47 కోట్లతో ఆధునికీకరణ, వ్యవస్థ బలోపేతం కోసం కాంపోనెంట్ పనులు ప్లాన్ చేయబడ్డాయి. 2020-21 బేస్ ఇయర్లో 48.17% నుంచి 2024-25 నాటికి 27.85% యూటీ లడఖ్ ద్వారా ఏటీఎన్సీ నష్టాలు క్రమంగా తగ్గుతాయని అంచనా. అది ఫ్రెండ్స్, విన్నారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.